రీసెంట్గా రాజారెడ్డి వివాహం జరిగింది, చాలా గ్రాండ్గా జరిగింది. అది ఏ పద్ధతిలో, ఏ సాంప్రదాయం ప్రకారం జరిగింది? ఆ తర్వాత షర్మిల గారు కొన్ని కామెంట్స్ కూడా చేశారు. పసుపు అనేది ఒక యాంటీబయాటిక్, కూరల్లో వేసేది మాత్రమే మా వరకు. మీరు వీలైతే దీన్ని ఎడిటింగ్ చేస్తారు కాబట్టి పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ అది వాడండి, లేకపోతే తగుదునమ్మా అని అన్నీ వాడేసుకుని అక్కడ ఇందు విజయం ఏం లేదని సెకలైంతండి, నాకు అర్థం కాదు. మీరు చూసారా? చూశాను, అందుకే చెప్తున్నా. ఓకే, ఇప్పుడు ఆ అబ్బాయి ఏ తండ్రి కొడుకు చెప్పలేరు, మరి ఏం మాట్లాడాలి వీళ్ళని? ఆ అబ్బాయి ఎవరికి పుట్టాడు? ఎవరు ఎవరు, హూ ఇస్ ఫాదర్ ఆఫ్ దట్ బాయ్? రాజారెడ్డి అనే అబ్బాయి తండ్రి ఎవరు మనకి తెలియదు, వాళ్ళకన్నా తెలుసా? తెలుదా? రైట్. రెండు, ఇక్కడ నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నా, వెదర్ షర్మిల ఆర్ అనిల్ ఆర్ సతీష్ ఆర్ ఇంకెవరైనా నోటెడ్ పీపుల్ హూ క్లైమ్ దెమ్సెల్ఫ్ యాజ్ ఏ గొర్రెల్ క్రిస్టియన్స్, వీళ్ళు ఎవరు క్రిస్టియన్స్ కాదు, 50-50 గర్లు. ఇప్పుడు షర్మిల అంటే సరిపోద్దా? చివరి తోక కావాలా? తోక కావాలేమో, మనం తోక లేకుండా జీవించమను. పసుపుకి హిందుత్వానికి సంబంధం లేదన్నది కదా, మరి క్రైస్తవానికి తోకలకి ఏమైనా సంబంధం ఉందా? విజయలక్ష్మి మా అమ్మ పేరు, వాళ్ళ అమ్మ పేరు కూడా అదే ఉందా? విజయలక్ష్మి క్రైస్తవంలో ఉందా? చీర ఉందా పోనీ? నువ్వు చీర కడతావు కదా, చీర ఉందా? ఇప్పుడు మీరు ఎప్పుడైనా గుంటూరు వైపు వెళ్ళారమ్మా? వెళ్ళాను. బై కారు? ఈసారి వెళ్తే గుంటూరు నుంచి అలా నరసరావుపేట వెళ్ళే దారిలో రహదారి, రహదారి అంటే రోడ్డు, పక్కనే ఒక మేరీ, దాని పేరు రహదారి మేరీ మాత. వీడియో కూడా ఉంటుంది, మొన్నే పెట్టాం చూడు అమ్మా. రహదారి మేరీ మాత, ఓకే, రహదారి మాత. సముద్రం పక్కన ఉంటే సాగర్ మాత, హాస్పిటల్ పక్కన ఉంటే ఆరోగ్య మాత, వీళ్ళకి వేలం వేరే ఎక్కితే వేలంగిని మాత, గోదావరి పక్కన ఉంటే గోదావరి మాత. ఈ బైబిల్లో ఉన్నాయా అడుగు, అసలు అన్నం ఉందేమో అడుగు. మాయాబజార్ సినిమా చూసావమ్మా? చూసాను. ఆ సాంగ్ బాగా ఫేమస్ ఏంటి? వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియాలవార విందు ఆహా నాకే ముందు అరోర అప్పలాలు పులిహార దప్పలాలు. మీరు గమనించండి, ఆ ఫుడ్ ఏదైతే మెన్షన్ చేశారో అదంతా రిచ్ ఫుడ్, ఆరోగ్యం. నేను యెహోవా మెను అని పెట్టాను, ఒకసారి కొట్టండి వస్తుంది. అన్ని జంతువులే. ఎప్పుడు 7 ఏళ్ల క్రితం మన ఫస్ట్ వీడియో, ఐ థింక్ సో, బైబిల్లో ఉన్నవే చదివాను, ఏం సొంతం ఏం లేదు. అక్కడ ఎక్కడ ఒక్క మంచి నేతి పదార్థం కానీ మంచి కూరగాయల పదార్థం కానీ ఉండదు. ఏ జంతువుని తినాలి, ఏ పక్షిని తినాలి, ఎలా తినాలి? మీరు వీళ్ళు అన్నమే తింటున్నారేమో, అన్నం గురించి ఉందా బైబిల్లో? ఇతను ఉంటాడు కదా, అతని పేరేంటి? యేసు. అతను వాళ్ళెవరికి రొట్టెలను చేపలు కొన్నే ఉంటే వాటిని ఎక్కువ చేసి వాళ్ళకి పంచుతాడు. ఏం పంచాడు? రొట్టెలు చేపలు. వీళ్ళు పండగలు ఏమి ఉండవు కదా వాళ్ళకి, పాప ఉండేదో ఒకటో రెండో ఉంటాయి. అందుకని వాళ్ళు పులిసిన రొట్టెల పండుగ, గుడారాల పండగ, పురుషుల కూడిక, మేరీతో ఒక రాత్రి, ఏసుతో ఒక రాత్రి. నాయి కాదు ఇవన్నీ, నా టైటిల్స్ కాదు, నేనేం పెట్టలే. నేను అనుకుంటాను, నేను నెల్లూరు వెళ్ళి జస్ట్ నెల్లూరు నుంచి ఇలా బయటికి హైవే ఎక్కబోతున్నా, ఆ ఎడం పక్కన చర్చి, మళ్ళీ ఐదుగారు తిప్పారు కారు, తిప్పి మళ్ళీ వెళ్ళాం. ఎందుకంటే అక్కడ రాసి ఉంది ఏమని, ఏసుతో 8 రాత్రులు, ఏసుతో 8 రాత్రులు, పాస్టర్తో 10 రాత్రులు. ఏంటి మాకు ఇవన్నీ ఏంటివి? వెళ్ళ ఇప్పుడు
వీళ్ళ పేర్లు ఆ బుక్లో ఉండవు. ఎందుకు ఉండవు? మీరు ఫొటోస్ చూసారా గురువు గారు పెళ్లికి సంబంధించిన ఫొటోస్? బోల్డ్ అమ్మా. క్రిస్టియన్ కి సంబంధించిన ఫొటోస్ ఏవి? అవి తక్కువ. ఒకటే రెండు వాళ్ళు తూతూ మంత్రంగా అది చేశారు, గ్రాండ్ గా ఇది చేశారు. నేను విన్నాను ఎక్కడో రైల్లోనో ఎక్కడో ఎవరో చెప్పారు, అమ్మాయి తరపు వాళ్ళు కండిషన్ పెట్టారట, హిందూ వివాహం చేస్తేనే పిల్లని ఇస్తాం. అది లవ్ మ్యారేజ్ అంట కదా, తెలుసా? నాకు తెలుదు. అవునా అన్న, నేను కూడా అది లవ్ మ్యారేజ్ అంట. వాళ్ళు కండిషన్ పెట్టారు ఖచ్చితంగా హిందూ పద్ధతితోనే చేయాలి. అందుకని పసుపు తలంబరాలు, బిందులో ఉంగరాలు, అంటే వీళ్ళకి ఏంటంటే అమ్మా, వాళ్ళు కూడా బ్రదర్ అనిల్ గారు కూడా పార్టిసిపేట్ చేశారు ప్రతి ఒక్క హల్దీలో కానివ్వండి. కాదమ్మా, ఇప్పుడు హల్దీ హెల్దీ కదమ్మా. ఇప్పుడు మేము అయోధ్య వెళ్ళాం ఫిబ్రవరి 20, ఆ టైంలోనే కదా పెళ్ళి అయింది. అవునా? నేను ఫ్లోలో అది కూడా మాట్లాడా, అక్కడ అక్క హెల్దీగా హల్దీ పండగ చేస్తుందని కూడా అన్నా. ఈ పసుపు పండగ కావచ్చు, లేకపోతే తలంబరాలు కావచ్చు, తాలిబొట్టు కావచ్చు, కాలికి మెట్టెలు కావచ్చు, గాజులు కావచ్చు, చీర కావచ్చు, ఆ మాటకు వస్తే వీళ్ళ లోపల ఉండే బ్లడ్ కావచ్చు, ఇన్నీ ఎక్కడదమ్మా. నేను ఎప్పుడు ఉదాహరణ ఇస్తుంటాను చూసారా, ఆటో, ఆటో మీద ఆల్టో, ఆటో మీద ఆల్టో అని అయితే కారు అయిపోద్దా? మేము క్రిస్టియన్స్ అంటే అయిపోతారు వీళ్ళు, అయిపోతారా? ఎలా అయిపోతారు? నిన్న ఒక గొర్రె ఫోన్ చేశాడు, మెసేజ్ పెట్టాడు. నేను అన్నాను, ఎందుకు నాన్న ఈ పనికిమాలిన మెసేజ్లు? నువ్వు వచ్చే, హైదరాబాద్లో ఉన్నాను నేను, ఇక్కడికి వచ్చే ఈ లొకేషన్ ఇది, కాకపోతే మీ అమ్మ నాన్న పేరు చెప్పు అన్నాను అంతే. ఇంకంతే, స్టాలిన్లో సాంగ్ అర్థం కాలే, అమ్మ నాన్న పేరు చెప్తే ఏమవుద్ది? ఏమవుద్దమ్మా? నేను కొంచెం హార్ష్గా చెప్తాను కదా, వాళ్ళు మనకే పుట్టారని అది ఒప్పుకోవాల్సి వద్దుగా. వాడు మాత్రం చెప్పలే, అది మాత్రం చెప్పలే, ఏవో కామెంట్లు పెట్టాడు. వద్దులేనా, టైం వేస్ట్, లొకేషన్ పెట్టా, హైదరాబాద్లో ఉన్నాను, వచ్చి నన్ను మతం మార్చేయి. అది చేయరు. తండ్రి పేరు తల్లి పేరు చెప్పుకోవడానికి భయపడే అంత దిక్కుమాలిన బతుకు దేనికంటారు? ఇంకెత్తం చూడండి, ఆదోడి నుంచి గొర్రె ఏం పేరు? నరసింహ. ఇప్పుడు ఈ పేరు ఎందుకు పెట్టారు అని అడిగావు అనుకోండి, ఏం చెప్తాడు? వాళ్ళకి తెలవక, అంటే తెలివాను వాళ్ళ అమ్మనని తెలివి తక్కువలు. నేనైతే, మీరైతే, ఆయనైతే మన పూర్వీకులు గొప్పవాళ్ళు అని చెప్పగలంగా? వాళ్ళని చెప్పండి. హలో. హలో నరసింహం గారు. సార్ బాగున్నారా? సార్ నేను ప్రయాణాల్లో ఉన్నాను, అందువలన పాప మీరు ఫోన్ చేస్తున్నారు, నాకు కుదరడం లేదు. సార్ ఏమన్నా చెప్పాలా నాతో? అది ఏదేదో మాట్లాడుతారు మీరు, ఏది లైన్ లేకుండా మాట్లాడుతున్నారు కదా. సార్ ఏం మాట్లాడినా దానికి రుజువు ఉంది, మీరు ఒకటి చెప్పండి. ఏది లైన్ లేదో, ఇక్కడ ఎల్ఐఓ అని లైన్, ఎల్ఐ అని లైన్ లో పెడతాను, చెప్పండి. అదే లైన్ లోనే మాట్లాడాలి. ఒక్కడ ఒకటి చెప్పండి, ఒక్కడ చెప్పండి సార్. ఏదో బుక్ ఆ బుక్ ఈ బుక్ బూజు బుక్ ఆ బుక్ అని మాట్లాడుతున్నారు. సార్ బైబిల్ పనికిమాలిన అన్న. సార్ నేను బైబిల్ పనికిమాలిన అన్నాను, దాని మీద నిలబడతాను. మీరు కావాలితే నా తప్పు అయితే నేను క్షమాపణ చెప్తా. బైబిల్ ఎట్లా తప్పు అవుతుంది? రైట్. మీరు 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 బైబిల్ పరిశుద్ధమని నమ్ముతున్నారా? బైబిల్ పరిశుద్ధమని మీరు నమ్ముతున్నారా? అవును, పరిశుద్ధమైన గ్రంథమని మీరు నమ్ముతున్నా? రైట్ రైట్ ఓకే. ఇప్పుడు నేను అది మగోళ్ళే చదవాలా, అందరూ చదవచ్చా? అందరూ చదవచ్చు, భూమి మీద ప్రతి మనిషి చదవచ్చు. లేడీస్ జెంట్స్ చిల్డ్రన్స్ ఏం తేడా లేదుగా. శరీరాలు ఆత్మకి కావు, బాడీ కొట్టే శరీరం లేదు. థ్యాంక్ యూ సార్. మీరు మీకు చదవచ్చు కదా? అవును. మీ మీకు పెళ్లి అయిందా సార్? అన్నీ అయింది. మీ మీ భార్యకి చదవచ్చు కదా? చదవచ్చు. మేము ఇప్పుడు స్టూడియోలో ఉన్నాం, మీరేం అనుకోకుండా నేను బైబిల్లోంచే వచనాలు పంపిస్తా. మీరు ఒక్క వీడియో మీ భార్యతో చదివించి మాకు మళ్ళీ వెంటనే ఫోన్ చేయండి సార్, వీడియో చేసి. ఓకే, ఇప్పుడే పంపండి. మగోళ్ళు కూడా చదవలేరు, మగోళ్ళు చదవలేరు, ఆడవాళ్ళు కాదు, మగోళ్ళు కూడా చదవలేరు. మీకు అది పంపిస్తాను. యు కాంట్. ఇప్పుడు అతను పంపిస్తాను, ఆ ఉపన్యాసం ఇస్తాడు. స్టిల్ ఇప్పటికీ బైబిల్లో ఉన్నాయా గురువు గారు? అయ్యో దేవుడా,
నువ్వు పని చేస్తావమ్మా. అంటే పాత వచనం కొత్త వచనం అని ఏవో కొన్ని డిఫరెన్సెస్ తీసుకొచ్చారు కదా పాత వచనానికి అప్డేటెడ్ వర్షన్. ఇప్పుడు ఇప్పుడు మీరు ఈ కెమెరా పని చేయలేదు అనుకోండి, రిపేర్ చేస్తారు, ఇంకా అది పనికిరాదు అనుకుంటే పాడేస్తారు. పనికిరాదు అని మీరు మాకు చెబుతూ దాన్ని అక్కడ పెడితే అంటే మమ్మల్ని ఏం చేద్దామని? అంటే పిల్లలదా కెమెరా? అది పిల్లలకి ఎత్తాం కదా మనం, బొమ్మది బొమ్మది కాదుగా. నువ్వు పాత నిబంధన కొట్టివేయబడిందని చెప్పు, తగలెట్టేద్దాం ఇప్పుడే లైవ్లో తగలెడతావు, తగలెట్టావుగా. అది పనికి మాలిందని నువ్వు ఒప్పుకుంటే తగలెట్టు, అది పరిశుద్ధం అన్నప్పుడు ఒప్పుకో. అది పనికి మాలిందని నేను ఎందుకుంటున్నా అంటే మగోళ్ళు చదవలేరు, మాడవులు కాదు. 26 ప్రశ్నలకి లైవ్ డిబేట్ ఒకటి పెట్టారు, ఏం జరిగింది అసలు? ఎవరు ఎవరినో ఎవరినో వస్తే కదా. ఓకే, మనం క్వాలిఫైడ్ పీపుల్ అని చెప్పామా లేదా? అయినా సరే వచ్చి మాట్లాడినట్లు ఉన్నారు కదా. కదమ్మా, మనం అడిగింది ఏంటి? పోనీ ఏదైనా ఒక ఒక ఆన్సర్ చెప్పాను. మన దాంట్లో మనం అడిగిన దాంట్లో ఏదైనా ఒక దాంట్లో చెప్పని చెప్పు, ఏదో ఒక ఆన్సర్ చెప్పని చెప్పు. మీకు అసలు మీ ప్రశ్నల్లో వేటికి సమాధానం రాలేదా ఆ 2 గంటలు 3 గంటలు లైవ్లో? మనం ఏమని, ఎందుకంటే వాళ్ళ వాళ్ళ కోరిక ఏమిటి? మనందరినీ మతం మార్చాలి, ఇదే కదా వాళ్ళ కోరిక. మనం అంతా మతం మారిపోవాలనేది వాళ్ళ అంబిషన్. సరే మతం మారిపోదాం, ఎక్కడ లేనిది ఏదైనా అక్కడ ఉంటే వెళ్ళిపోదాం. అమ్మా హలో సార్, ఇది మీకు పంపించాను, మీరు ఒకసారి చూసి దాన్ని వీడియో చేసి పెట్టండి సార్. నేను ఒక స్టూడియోలో ఉన్నాను, చక్కగా మనం మాట్లాడుకుందాం. మీరు పరిశుద్ధం అన్నారు కదా, నేను అశుద్ధం అన్నాను. ఓకే, మీదే లేట్ సార్, మేము వెయిట్ చేస్తుంటాం. ఇంకా సోది ఉంటుంది, అతను మాట్లాడు, ఇంక చూడండి. అది చూస్తే ఇంక ఉండదు సినిమా. ఎందుకంటే మనం ఒక సభ్య సమాజంలో బతుకుతున్నాం. సభ్య సమాజం ఇలాంటి డ్రెస్ ఉండాలి, ఇలాంటి తిండి తినాలి, కొన్ని ట్రాఫిక్ రూల్స్ ఇవన్నీ ఉంటేనే. ఇప్పుడు రోడ్డు మీద రెడ్ లైట్ వేస్తే మనం ఆగుతాం, జంతువులు ఆగవు. అందుకని వాళ్ళ యానిమల్స్ కదా, సో రూల్స్ మనకే కదా. మీరు గమనించండి, ప్రపంచం ఎక్కడ ఎక్కువ క్రైమ్ ఉంది, ఎక్కడ ఎక్కువ రక్తపాతం ఉంది, ఎక్కడ ఎక్కువ ఏమంటారండి జోదం ఉంది, ఎక్కడ ఎక్కువ ఇది ఉంది, ఎక్కడ ఎక్కువ వ్యభిచారం ఉంది, ప్రపంచంలో ఎక్కడ స్లాటర్ హౌస్లు ఎక్కువ ఉన్నాయి, అక్కడ ఏమాత్రం ఉంది? ఇది 2024 అమ్మా, 1924 అంటే 100 ఏళ్ల క్రితం పాకిస్తాన్లో మహాశివరాత్రి బాగా జరిగేది, శ్రీరామం బాగా జరిగేది, దీపావళి బాగా జరిగేది, వినాయక చవితి బాగా జరిగేది. ఇప్పుడు జరుగుద్దా? ఏ ఎందుకు జరగదు చెప్పండి. ఒక మతానికి సంబంధించిన వాళ్ళంతా ఏర్పడిపోయారు కాబట్టి. అంటే హిందువులు తగ్గిపోతే వాళ్ళ గుళ్ళు ఉండవు, వాళ్ళ పండగలు ఉండవు. రాములు వారి గుడి ఇప్పుడు చికెన్ సెంటర్ అక్కడ పాకిస్తాన్లో, అమ్మవారి గుడి ఉచ్చల దొడ్డి. నువ్వేమో అబద్ధాలు చెప్తుంటావు అక్కడ, అన్ని మతాలు ఒకటే అని. సెక్యులరిజం అదొక పెద్ద అబద్ధం, ట్రాష్. సెక్యులరిజం విల్ ఎగ్జిస్ట్ ఇన్ ఇండియా అంటిల్ హిందూస్ ఆర్ రిమైన్ మెజారిటీ. వన్స్ హిందూస్ ఆర్ డిక్రీస్ నో సెక్యులరిజం నో రాజ్యాంగం, రాసుకోండి రాసుకోండి, చూసుకోండి, చెక్ చేసుకోండి. వీళ్ళకి ఫైనల్గా ఏం కన్క్లూజన్ ఇస్తారు గురువు గారు? ఎవరికమ్మా? షర్మిల గారికి కానివ్వండి, బ్రదర్ అనిల్ గారికి కానివ్వండి. అది ఏం చెప్తాం ఇప్పుడు? తెలిసిన వాళ్ళు చెప్పచ్చు, తెలియని వాళ్ళు చెప్పచ్చు. ఇప్పుడు యాక్చువల్గా నేను కొంచెం కటువుగా చెప్తుంటాను, నీతి లేనివాడే గొర్రె కాగలడు అని. నువ్వు దేన్ని వ్యతిరేకిస్తావు అది వాడకూడదుగా. ఈ రోడ్డు పక్కన రాదారి మేరీ ఇవన్నీ ఇందాక ఎందుకు చెప్పానంటే, వీళ్ళు పొట్టిచీర కడతారు ఆవిడికి. పొట్టిచీర ఉందా అండి బైబిల్లో? అలా చీర ఉందా? గౌను కదా కట్టాలి. ఇంకా పల్లకీ సేవ, కొబ్బరికాయలు, అగరబత్తులు, ఏసు మాల, ఏసు అష్టోత్రం, ఏసు సహస్రనామం,
ఏ సుప్రభాతం, ఉగాది క్రైస్తవ కవి సమ్మేళనం, రథోత్సవం, మొన్న 2 కోట్లు పెట్టి మదురై దగ్గర ఒక రథం చేయించారు. మనం ఏమనుకుంటాం, ఏదో దేవుడిది అనుకుంటాం, గొర్రెలది, బంగారు రథం. రథం గురించి ఉందండి. ఇప్పుడు యేసు అనే ఓ ఫిక్షన్ క్యారెక్టర్ని బైబిల్లో నా సొంతం కాదు, కుక్కను కొట్టినట్టు కొట్టారు, అతని మీద ఊసారు, గాడిద మీద ఊరేగించారు. మనకి హీరో అంటే విజయం పొందినవాడు, విన్నైనోడిని హీరో అంటాం, పారిపోయినోడిని, అడవుల్లో దాక్కున్నోడిని, అమ్మని అమ్మ అని పిలవనోడిని, నాన్న ఎవరో తెలియనోడిని, హౌ యూ కన్సిడర్ యాజ్ ఏ హీరో కదా.